జులై 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలోని ప్రజాభవన్లో వారు భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో విభజన హామీల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరికొన్ని వార్తలు మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. కేసీఆర్ గారు గతంలో నివాసం ఉన్న ఇంట్లోనే ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్రసాద్ గారు, ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. జులై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు ప్రజాభవన్లో. అయితే విభజన హామీల మీద అలాగే కొన్ని అంశాల మీద వాళ్ళు చర్చించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు గతంలో నివాసం ఉన్నటువంటి ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు అంటూ ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి మనం? ఇది నిజంగానే మంచి విషయం అండి. ఎందుకంటే నిన్నటి మొన్న వరకు కూడా మనం గత 10 ఏళ్ల క్రితం తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రం ఇది. సో అక్కడ తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి సో ఈ విధంగా అసలు ఎప్పుడూ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవడం, అలాగే విభజన హామీలో ఉండి లేకపోతే రేపొద్దున ఫ్యూచర్లో కూడా సరిహద్దుల విషయాల్లో కానీ లేకపోతే ఇటు డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విధంగా కలిసి ముందుకు సాగుదాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మనకి ఇటు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలు కానీ ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, ఒక అంశం అని కాదు. సో ఇటు నీటిపారుదల ప్రాజెక్టుల విషయాల్లో కానీ ఇటు నాగార్జునసాగర్ కానీ ఇటు శ్రీశైలం కానీ సో ఏదైనా సరే కొన్ని సమస్యలు ఉంటాయి. సో ఆ విధంగా చక్కటి మంచి ఒక వాతావరణంలో ఈ విధంగా కూర్చుని దాన్ని షార్ట్అవుట్ చేసుకోవడం, సో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, ఏ విధంగా మనం ప్రజలకు మంచి సేవను అందించాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి, ఏ విధంగా మనం ఇటు సెంట్రల్తో మాట్లాడి సెంట్రల్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, సో ఈ విధంగా పలు విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో రెండోది ఏంటంటే ఐ థింక్ దానికి కూడా ఇప్పుడు ప్రజాభవనం మహాత్మా జ్యోతిరావు పూలే భవనం ఏదో పేరు పెట్టినట్టున్నారు దానికి. సో గతంలో అక్కడే కేసీఆర్ గారు ఉండేవాడు, సో మాజీ ముఖ్యమంత్రి. సో ఇప్పుడు అదే చోట ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది. సో అదేవిధంగా బాబు గారు లెటర్ రాయడం, దానికి సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి గారు కూడా తిరిగి లెటర్ రాసి 6వ తారీఖున మధ్యాహ్నం మనం పలానా ఈ ప్రజాభవన్లో భేటీ అవుదాం అండి, భేటీ అవుదాం. సో ఈ విధంగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో దేశంలో అతి కొద్ది మంది ముఖ్యమంత్రులు మీరు కూడా ఒకళ్ళు కాబట్టి 4th time సీఎం అవ్వడం. సో రెండోది మీరు సక్సెస్ అవ్వాలి ఈసారి మీ పరిపాలనలో రాష్ట్రంలో అని చెప్పి సో మీరు తెలియపరచడం, అలాగే ఇటు తెలంగాణ ప్రజల తరపున సో నా తరపున కూడా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తానని చెప్పడం, ఇది నిజంగానే చాలా ఆనందదాయకమైన విషయం. సో అభినందన చెల్లిన విషయం. సో మంచి ఒక ఇది ఒక పరిణామం. మీరేమో అభినందించదగ్గ విషయం, మంచి పరిణామం అంటూ మీరు చెప్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం శిష్యుడు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గురువుకి అంటే చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి సంపదను ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టబోతున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారా? ఒకవేళ ఇస్తే ఇటువంటి గురుదక్షిణ ఇచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఏదో ఉట్టుకెగరలేనివాడు ఏదో దేనికో ఎగురుతానన్నాండి ఎవడరకే. అలాగా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయం చేయలేక చతికిలు పడి ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఏదో పెద్ద దేశాన్ని ఏలాలి ప్రధానమంత్రిని అవ్వాలని చెప్పి సో ఉన్నదేదో ఏదో ఏదో సామె చెప్పినట్టుగా మేఘాలు చూసి ఉన్నదాన్ని ఏదో కింద ఒలగ పోసుకున్నాడు అంటే ఎవడో ఒకడు. ఆ రీతిగా ఉంది ఈ రోజున ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి. సో ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయాలి, లబ్ధి పొందాలి, ప్రతీది కూడా ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకోవాలి, ఆ యొక్క ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆ ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలనుకోవడం అది మంచిది కాదు.
సో చేశారు మీరు. సో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండడానికి కేవలం మీరు చేసిన ఆ ఎమోషనల్ ట్రిక్సే. సో జనాలను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఒకటండి, ఎంత ఎమోషన్ పీక్స్కి వెళ్ళినా కూడా ఏదో ఒక రోజున మోషన్ అవ్వక తప్పదు కదా. సో మోషన్ అయింది ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి. సో అదేదో ఇప్పుడు విరోచనాలు ఏదో కట్టడి చేసుకోవడానికి కావాల్సిన తరైన మందు గింద వేసుకుని మళ్ళీ ఆరోగ్యాలు సరిచూసుకుని, సో ఒక మంచి ఒక రాజకీయం చేయడానికి ఒక శ్రీకారం చుడితే బాగుంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఏదో సామెత చెప్తే సుడి చూడరా అంటే ఎవడో ఎక్కడో దేంట్లో నిలబెట్టాయంట. ఆ రీతిగా ఉంది ఈ రోజున ఈ యొక్క కేసీఆర్ యొక్క ఎస్పెషల్లీ కేసీఆర్ కుటుంబం, కుటుంబ సభ్యుల వైఖరి ఇది మంచిది కాదండి. సో ప్రతిదాన్ని కూడా మనం ఒక మ్యాగ్నిఫైడ్ మిర్రర్తో చూడకూడదు, నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి. సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గానే ఉండాలి మనం. సో ప్రతిదాన్ని రాజకీయం చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనుకోవడం కాకుండా ముందు అసలు కవితను ఏ విధంగా బయటికి తెచ్చుకుందాం. పాపం అక్కడ మగ్గిపోతుంది, మీ ఇంటి ఆడపడుచు. సో ఆవిడని ఏ విధంగా ఇంటికి తెచ్చుకుందాం, సో ఏ విధంగా కొంచెం సరిదిద్దుకుందాం. పార్టీ ఈ విధంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీ ఎలక్షన్లో కూడా కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు. ఇటు బీజేపీ చూస్తే గణనీయంగా పుంజుకుంది. సో ఏ విధంగా కేడర్ను కాపాడుకుందాం, చేజారిపోతున్న ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకుందాం, సంస్థాగతంగా పార్టీని మళ్ళీ ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచన లేకుండా ఎంతసేపు ఆయన గురువు అనేసి చేసి, మరి అదే చంద్రబాబు గారి దగ్గర నువ్వు కూడా ఊడిగం చేసావు కదా, అదే చంద్రబాబు గారు అదే పార్టీ నుంచి వచ్చినోడే కదా కేసీఆర్ కూడా, అదే రామారావు గారికి మీద గౌరవంతో తారక రామారావు పేరు కూడా పెట్టుకున్నావు కదా నీ కొడుక్కి. సో కాబట్టి ఈ చిన్న రాజకీయాలు, ఈ యొక్క చిన్న రాజకీయాలను ఇప్పటికైనా కట్టిపెట్టి అసలు ఒక ప్రగతిశీల రాజకీయాల వైపు ఆలోచిస్తూ, సో ఉందాతనం ఉండాలండి. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పేటరేగిపోయారు, ఏ విధంగా మాట్లాడారు, అటు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చిన తప్పుడు ఐడియాలు తప్పుడు సూచనలతో ఏ విధంగా అతన్ని భ్రష్టు పట్టించారు, మీరు భ్రష్టు పట్టిపోయారు చూసాం. సో ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరు ఎన్ని కుయ్యత్తులు పన్నారు, ఎన్ని వేషాలు వేశారు, అతన్ని ఏ విధంగా మీరు ప్రోద్బలించి అక్కడి నుంచి ఇటు అమర్ రాజా కానీ, లూలు కానీ, ఎక్స్ వై ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అదాని డాటా సెంటర్ అన్నిటి రావడానికి ఏ విధంగా మీరు చేశారు, అన్నీ ప్రజలకు తెలుసు. ఇక్కడ ప్రజలకి తెలుసు, అక్కడ ప్రజలకి తెలుసు. సో ఎప్పటికైనా కాస్త ఉందాతనంతో ఉందా రాజకీయాలు చేస్తూ, సో రేపు ఉద్దరం నిజంగానే జరగబోయిన తర్వాత ఏదైనా నిజంగానే తెలంగాణ ప్రాంతానికి నిజంగానే రేవంత్ గారు ఏదైనా అన్యాయం చేసి నిజంగానే ఏదో దోచిపెట్టేసో లేకపోతే దాచిపెట్టేసో చేస్తే ఆ రోజున మాట్లాడితే అర్థం ఉంటుంది. సో ఆళ్ళు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా ఆయన రాలేదు, ఇక్కడ మాట్లాడుకోలేదు, అసలు ఒక నిర్ణయం రాలేదు, ఒక ఇక్కడ యాక్షన్ ఆఫ్ ప్లాన్ లేదు, భేటీ కూడా జరగలేదు. ఇంకా భేటీ కూడా జరగలేదు. ఈ లోపలనే వీళ్ళు గొడ్డలు చించుకోవడం, ఈ విధంగానే ఏదో అభూత కల్పనతోటి అపోహలతోటి జనాల్ని అనవసరంగా గాబరాకు గురి చేయడం అనేది ఇది పద్ధతి కాదు. ఏదేమైనా మనం అందరం అన్నదమ్ములం. సో ఈ రాష్ట్రాలు ఏడైనా కానీ మనుషులంతా ఒకటే, మన మాతృభాష అదే, మన మాతృభాష ఒకటే. సో మనం అందరం ఎక్కడున్నా ఎక్కడున్నా కూడా ఎప్పుడు ఒకటే. సో ఇరు రాష్ట్రాలు కూడా ఎప్పుడు బాగుండాలనే కోరుకోవాలి. కానీ మీ యొక్క రాజకీయం కోసం ఏది విధంగా అయితే మీరు రాజకీయాలకు వచ్చి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏ విధంగా కేవలం మీ కుటుంబం మాత్రం ఈ రోజున బాగుపడిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా కూడా మీరు ఈ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు లేకపోతే ఎమోషనల్ రాజకీయాలు చేసి జనాల యొక్క మనోగతాలతోటి మనోభావాలతోటి ఆడుకుని ఇంకా రాజకీయంగా లబ్ధి పొందాలనడం అది శోచనీయం. సో ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని ఒక మంచి రాజకీయాలు, బీఆర్ఎస్ అన్నది కావాలంటే మళ్ళీ టీఆర్ఎస్గా మార్చుకుని మళ్ళీ ఇక్కడ ప్రజల యొక్క మన్ననలు పొందడానికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ భేటీ సందర్భంగా కూడా వస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ గారు కానీ ఇద్దరు కూడా మంచి సౌహృదమైన వాతావరణంలో కూర్చుని చక్కగా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో ఏ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు గురువుగారు అంటే డెఫినెట్గా గురువుగారు దాంట్లో నోట్, రెండు రాష్ట్రాలకి ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలి, ప్రజలకు ఏ విధంగా చేకూర్చాలి, అదేవిధంగా ఏ విధంగా అయితే రాజకీయంగా కూడా వీళ్ళు నిలదొక్కుకోవాలి. సో ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇక్కడ సీఎంగా ఉండాలి, అదేవిధంగా బాబు గారు కూడా 10-15 ఏళ్ళు ఇంకా అక్కడ రాజకీయంగా కూడా నిలదొక్కుకోవాలి. సో అనే వాతావరణంలో చర్చలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం, అది జరగాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.